अंदर की नमस्कार अंडी। वीडियो ड्रेस स्टिचिंग एला चेयालो चेप्तान अंडी। इप्पुडु मुंदुगा मनम लाइनिंग क्लाथ नी इविदंगा मेन क्लाथ तो अटैच चेसुकोनी दानि पैन पेट्टुकोनी मनमु मार्कर तो नेनैते एला अयिते गीस्तुन्नानो अला स्टिच चेसुकोवाली। मार्कर पेट्टिन विधंगा स्टिच चेसुकोवाली। फस्ट नेक कोसमनी इदि रेडी चेसुकोवाली। नेनु मुंदु वीडियो कटिंग दि पेट्टानु। इदि स्टिचिंग वीडियो पार्ट टू। मनमु नेक साइड अट साइड इट साइड कोंचेम वदिलेस्तुन्नाम काबट्टी 2 inches अटू 2 inches इटू एदि चेसिना 1.5 अयिते 1.5 2 अयिते 2 मनम रेंडु वैपुला समानंगा टेप तो मार्क पेट्टुकोनी चूपिस्तुन्न विधंगा स्टिच चेसुकोवाली। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనకు చివర వచ్చిన తర్వాత తిప్పేటప్పుడు ఎప్పుడు గాని సూది కిందకి పెట్టేసి మనం పైనకి పాదం లేపి ఇలా చేయడం వల్ల నీట్గా వస్తుంది। డ్రెస్ స్టిచింగ్ లో ఫస్ట్ మనం చేయాల్సింది నెక్ మాత్రమే। డ్రెస్ కి నెక్ ఒకటే ఎక్కువగా వర్క్ ఉంటుంది। నెక్ తర్వాత ఇంకా అంత ఈజీగా ఉంటుంది। మనం నెక్కే ముందుగా వేసుకోవాల్సింది। ఇలా తీసేసిన తర్వాత మనము ఏ కలర్ డ్రెస్ కైనా కూడా బాటమ్ తో మ్యాచ్ చేసుకొని మనం ఏదైనా నెక్ కి డిజైన్ చేసుకోవచ్చు। నేను ఇప్పుడు దీనికి బ్లాక్ ఇద్దాం అనుకుంటున్నాను। ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా మనము కార్నర్స్ ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి। అలా కట్ చేసుకున్నట్లయితే నీటిగా మనము తిరిగేసినప్పుడు నీటిగా ఉంటుంది। ఇటు కూడా ఇట్లా ఫోల్డింగ్ లాగా రాకోకుండా నీటిగా తిరిగేయడానికి వీలుగా ఉంటుంది। ఇప్పుడు మనము అక్కడ వదిలేసిన ప్లేస్ కి మనకి కాలర్ నిక్ వస్తుంది। ఇప్పుడు మనము దీనికి బ్లాక్ గోట్ వేసుకుందాము। బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఇట్లా చిన్న ముక్క మనకు 1.5 ఇంచ్ వెడల్పుతో తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి। మనకి రెండు సైడ్లు నిక్ కి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత పొడవు ఉందో చూసుకొని ఆ పొడవు సరిపోయేంతగా మీ డ్రెస్ ని బట్టి మనము ఈ విధంగా బ్లాక్ पीसेस 1.5 इंच आ लेंत एंतो मी ड्रेस बट्टी तीसेसुकोनी इला चूपिस्तुन्न विधंगा फोल्ड चेसुकोनी स्टिच चेसुकोवाली। इला स्टिच चेसिन दान्नी मनमु इप्पुडु नेक कि अटैच चेसुकुंदामु। ఇప్పుడు ఎక్కడ ఎక్కడి నుండి అయితే మనం లోపల నుంచి కుట్టామో అక్కడికి ఇలా ఒక కుట్టేసుకోవాలి। కరెక్ట్ గా గోట్ లాగా మనకి ఒకటే ఈక్వల్ గా కనిపించేటట్టుగా పెట్టేసి మనం తిప్పేటప్పుడు కూడా ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువ కాకుండా సమానంగా సమానం లెవెల్ తో మనం గోట్ అనేది కనిపించేటట్టుగా గోట్ వేసుకోవాలి। ఇటువైపు ఎలా చేస్తున్నామో అటువైపు కూడా అలాగే చేసుకోవాలి। మనం ఏ కలర్ తో మ్యాచ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ ని ఎస్కోవచ్చు। బ్లాక్ అని కాకుండా మీ కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్ట ప్రకారంగా వేసుకోవచ్చు। ఇప్పుడు అటువైపు కూడా చూపిస్తున్న విధంగా ఇటువైపు వేసాం కదా, అలాగే అటువైపు కూడా మిడిల్ లో వచ్చేసి ఇలా బ్లాక్ కనిపించాలన్నమాట। ఇటు తిప్పి వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హుక్స్ పెట్టుకోవడానికి ఒక 2 హుక్స్ గాని ఉక్స్ గాని బటన్స్ గాని ఏమైనా పెట్టుకోవడానికి లోపల సేమ్ క్లాత్ గా మనం అటాచ్ చేయాలి। చిన్న ముక్క మనం కొంచెం లెంగ్త్ వదిలేసి చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ చేసుకోవాలి। ఫస్ట్ ఆ స్టిచ్ చేసుకున్న ముక్కని తిరిగి తీసి దానికి అటాచ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక హుక్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది। పై నుంచి షోగా బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, హుక్ అయినా పెట్టుకోవచ్చు। ఇప్పుడు నేను పాకెట్ కోసం అనేది చూపిస్తున్నాను। పాకెట్ కోసం క్లాత్ ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కని మనము మూడు వైపులా స్టిచ్ చేసుకోవాలి। మూడు వైపులా స్టిచ్ చేసుకొని తిరిగి తీసి ఇప్పుడు దానికి అటాచ్ చేద్దాం। మనం డ్రెస్ కి అటాచ్ చేసుకోవాలి। మూడు వైపులా కుట్టిన తర్వాత ఈ విధంగా తిరిగేసి డ్రెస్ కి పాకెట్ అనేది ఉంటే బాగుంటుందండి। మనం ఏదైనా సెల్ పెట్టుకోవడానికి, మార్కెట్ కి వెళ్ళినా, కీస్ పెట్టుకోవడానికి గాని కొంచెం అనుకూలంగా ఉంటుందని పాకెట్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది। చూపిస్తున్న విధంగా మనం మార్క్ పెట్టుకున్నాం కదా, కటింగ్ వీడియో కూడా పెట్టాను। కటింగ్ వీడియో ముందు చూసి స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది।
ఇలా స్టిచ్ చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీదకి వెళ్ళి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి కరెక్ట్గా అది లోపలికని వంగిపోయి ఉంటుంది. మనకి లోపల వేసిన లైనింగ్ క్లాత్ పైకి అస్సలు కనిపించకుండా లోపల వైపుకు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదైతే ఎలా అటాచ్ చేసామో, ముందు వైపుకి, వెనక వైపుది, ముందు వైపుది రెండు సమాన భాగంగా మనం మార్క్ పెట్టుకున్నట్టుగా ఇటువైపు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మిడిల్లో నాకు ఎలా వచ్చింది, నేను ఇది బాటమ్ క్లాత్తో కుడుతున్నాను కాబట్టి డ్రెస్ మిడిల్లో జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి కూడా చివర గోట్లాగా వేసుకోవడానికి ఇలా 1.5 ఇంచ్ వెడల్పుతో బ్లాక్ పట్టీ తీసుకుని రెండు వరుసలు పెట్టి ఒక స్టిచ్ చేసుకున్నాను, ఇలా చూపిస్తున్న విధంగా. అది మడిచి ఇంకొక వైపు ఇంకొక కుట్టు కుట్టుకోవాలి. డబుల్ స్టిచ్ కూడా వేసుకున్నట్టయితే ఇంకా షోగా ఉంటుంది. ఇలాగే చూపిస్తున్న విధంగా టూ హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి కూడా నేను జాయింట్ వచ్చింది కదా బ్లాక్ థ్రెడ్తో జిగ్జాగ్ మిషన్ మీద వేసినట్టయితే మనకి అది కూడా జాయింట్ కాకుండా ఒక డిజైన్ లాగా ఉంటుంది. బ్లాక్ వచ్చేసి ఇది బ్లాక్ బాటన్తో వేసుకుంటాం కాబట్టి మ్యాచింగ్ లాగా ఉంటుంది. అది కూడా ఒక అందంగా అనిపిస్తుంది జాయింట్ అని తెలియకుండా. ఎందుకంటే ఇది జాయింట్ ఎందుకు వచ్చిందంటే బాటన్ క్లాత్ మనకి 2 మీటర్సే ఉంటుంది. 2 మీటర్స్లో మనం ఇంత పెద్ద డ్రెస్ కుడుతున్నాం కాబట్టి ఒకవేళ షార్ట్ హ్యాండ్ తీసుకుంటే మనకి జాయింట్ రాదు. ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాం బట్టి జాయింట్ వచ్చింది. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకుని హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు కటింగ్లో ఎలా అయితే ముందుకి డౌన్ ఉందో అది ముందు వైపుది ముందుకు వెనక వైపుది వెనక అది చూసుకుని హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రం మనం మార్క్ ఎలా పెట్టుకున్నామో ఆ కట్స్ వరకు అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక వైపు మనకు పాకెట్ వస్తుంది కాబట్టి ఆ పాకెట్ది చూసుకుని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్ ఎక్కడి వరకు పెట్టుకున్నామో మన మార్క్ అక్కడి వరకు మనం డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా మనము అది పాకెట్ది ప్లేస్ వదిలేసి అక్కడ నుంచి 1 ఇంచ్ ఇక్కడి వరకు పాకెట్ వరకు మొత్తం చూపిస్తున్న విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు మొత్తం డ్రెస్ అయిపోయింది. మనకు వచ్చేసి సైడ్స్ కటింగ్ కాలర్కి మిగిలి ఉంది. ఇప్పుడు నేను హైట్ కావాలనుకుంటున్నాను కాబట్టి మిగిలిన క్లాత్ని కూడా నేను హైట్ వేస్తున్నాను. ఎవరైతే నీస్ పైకి వేసుకుంటారో వాళ్ళకి 2 మీటర్స్ సరిపోతుంది. ఎవరైతే ఇంకా కొంచెం కిందకి కావాలనుకుంటున్నారో అప్పుడు జాయింట్ వేసేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. ఆ జాయింట్ కూడా బ్లాక్ థ్రెడ్తో మనం ఎంబ్రాయిడింగ్ వర్క్తో స్టిచ్ చేసినట్టయితే ఆ జాయింట్ కూడా ఒక డిజైన్గా ఉంటుంది. ఇప్పుడు సైడ్ డబుల్ స్టిచ్ చేసేసుకుని ఇలా సైడ్లన్నీ కుట్టేసుకోవాలి. రెండు వైపులా కుట్టేసి బాటమ్కి, బాటమ్ అంటే కింద వైపు అనమాట, డ్రెస్కి కింద వైపుకి కుట్టేసుకున్న తర్వాత మనకి కాలర్ మిగిలిపోయింది. ఇప్పుడు నెక్కి మనం చూసుకోవాలి. గోట్ వేసిన దగ్గర నుంచి సైజ్ చూసుకుంటే మనకి హాఫ్లో చూసుకుంటే 7 ఉంది. 7 అంటే 14 నెక్ వస్తుంది. 7 చూసుకుని మనము 1 ఇంచ్ వెడల్పుతో కాలర్ నెక్ వేస్తున్నాం కాబట్టి 1 ఇంచ్ చూసుకుని ఇంకొక 1 ఇంచ్ చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది హాఫ్కి అట్టముక్క మీద ముందు కట్ చేసుకుంటున్నాను. అట్టముక్క మీద కట్ చేసి మనం పేపర్ షీట్ మీద పెట్టినట్టయితే మనకు పేపర్ షీట్ అనేది వేస్ట్ అవ్వకోకుండా కటింగ్లో పోకోకుండా ఈజీగా ఉంటుంది. అది ఫోల్డ్ చేసుకుని మనం దాని మీద పెట్టుకుని కట్ చేసినట్టయితే మనకి పేపర్ షీట్ అనేది వేస్టేజ్ ఎక్కువ ఉండకుండా ఉంటుంది. ఈ అట్టముక్కని చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుని ఇది హాఫ్కి మార్క్ చేసుకున్నాము. అది ఫోల్డింగ్ చేసి మనం ఈ విధంగా కట్ చేసినట్టయితే అప్పుడు ఫుల్ వచ్చేస్తుంది మనకి. కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనము క్లాత్ మీద ఇది అటాచ్ చేసుకుందాం. దీనికి కమ్ములాగా ఉంటుందని నేను చెప్పాను కదా, అది పేపర్ షీట్ అనేది మనము క్లాత్ మీద వేసేసి ఐరన్ చేసినట్టయితే దానికి స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయిన తర్వాత మనము ఎక్స్ట్రా ఇలా కట్ చేసేసుకొని రౌండ్గా అది ఉన్న షేప్లో మనం దాన్ని కొంచెం కట్స్ లాగా పెట్టుకుని రౌండ్గా తిరగడానికి మనము ఇలా దాని ప్రకారంగా మనం కుట్టుకుని ఎక్స్ట్రాదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇప్పుడు ఇంకొక క్లాత్ మీద ఇది పెట్టి అటాచ్ చేసేసి మనం ఎక్కడైతే అది వైట్ షీట్ కనబడుతుందో ఆ షీట్ కనబడిన ప్లేస్కి స్టిచ్ చేసుకోవాలి. కింద వైపు కాకుండా పైన వైపు
ఆ వైట్ షీట్ ఎక్కడైతే ఉందో చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మొత్తం కట్ కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనము ఇలా మార్క్ పెట్టుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కింద వైపు ఒక సైడ్ ఏమో ఫోల్డ్ చేసేసాము, ఒక సైడ్ ఏమో మనం దానికి అటాచ్ చేసుకునే భాగం అన్నమాట. కాలర్కి మనం మెయిన్ డ్రెస్కి అటాచ్ చేసుకునే భాగము. ఇప్పుడు ఇది ఎక్స్ట్రాది మనం కట్ చేసి కుట్టినది కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని తిరిగేయాలి. తిరిగేసిన తర్వాత ఎప్పుడు కానీ షీట్ అనేది పైకి కనిపించేటట్టుగా, మనకి నీట్గా కనిపించేటట్టుగా, షీట్ వేయని భాగం లోపలికి వచ్చేటట్టుగా చూసుకుని మనం డ్రెస్కి కరెక్ట్గా మిడిల్లో ఫోల్డ్ చేసేసి సెంటర్కి ఒక మార్క్ పెట్టుకుని ఇలా కత్తెరతో కట్ చేసేసుకుని మధ్యలోకి కరెక్ట్గా మనం డ్రెస్కి కూడా అలాగే ఫోల్డ్ చేసేసుకుని డ్రెస్ కూడా సెంటర్ చూసుకుని ఆ సెంటర్కి ఈ సెంటర్కి కరెక్ట్గా పెట్టి చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. రెండు సెంటర్లు కలిసేటట్టుగా మనం కాలర్కి నెక్కి వెనకాల రెండు కాలర్లు పట్టుకొని సమానం చూసి మధ్యలో అది మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఈ చివరికి. ఎప్పుడు కానీ కాలర్ వేసేటప్పుడు ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వేయొద్దు, మిడిల్ నుంచి అటువైపు ఎలా వేసామో ఇటువైపు కూడా అలాగే వేయాలి. మనకి ఇప్పుడు బ్లాక్ గోట్ వేసాం కదా, అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అటు ఎంత కనబడుతుందో ఇటు అంతే కనబడాలి. కాబట్టి రెండు వైపులా అటాచ్ చేసుకున్న తర్వాత అది తిప్పి ఇప్పుడు షీట్ వేసినది మనకి బయటికి వస్తుంది అన్నమాట, స్ట్రెయిట్గా నీట్గా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక స్టిచ్ చేసుకుంటే మన డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.